చూస్తున్నాం బీజేపీ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు దున్నపోతును తన్ని ట్రాలీలోకి ఎక్కించే వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు తెలంగాణ బీజేపీ నేతలకు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కామెంట్ రాశారు ఆ ట్వీట్ ను బిఎల్ సంతోష్ అమిత్ షా బన్సల్ కు ట్యాగ్ చేశారు అయితే కొద్దిసేపటికే జితేందర్ రెడ్డి ఆ వీడియోను డిలీట్ చేశారు కానీ అప్పటికే జితేందర్ రెడ్డి ట్వీట్ వైరల్ గా మారిపోయింది జితేందర్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతోంది बीजेपी नेता जितेंदर रेड्डी विवादास्पद ट्वीट चेसारु दुन्नपोतुनु तन्नी ट्रालीलोकी एक्किंचे वीडियोनु ट्विटर लो पोस्ट चेसारु तेलंगाणा बीजेपी नेतलकु अलांटी ट्रीटमेंट इव्वालंटू कामेंट रासारु आ ट्वीट नु बीएल संतोष अमित षा बंसल कु ट्याग चेसारु अयिते कोद्दिसेपटिके जितेंदर रेड्डी आ वीडियोनु डिलीट चेसेसारु कानी अप्पटिके जितेंदर रेड्डी ट्वीट वैरल गा मारिपोयिंदि जितेंदर रेड्डी ट्वीट इप्पुडु तेलंगाणा बीजेपीलो तीव्र कलकलं रेपुतोंदि ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ అప్డేట్స్ ఏంటి మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతుంది ముఖ్యంగా బీజేపీలో కలకరం రేపిందని చెప్పొచ్చు అయితే వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు తెలంగాణలో తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్వీట్ కు కొంత ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే ఒక దున్నపోతును కొడుతూ ట్రాలీలో ఎక్కిసిన ట్వీట్ ను జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు ఇలాంటి ట్వీట్ ట్రీట్మెంటే తెలంగాణ బీజేపీకి కూడా కావాలంటూ ఆయన చేసిన ట్వీట్ పార్టీలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తుంది ఆ ట్వీట్ చేయడమే కాకుండా ఆయన అదే ట్వీట్ ను ఇండియన్ ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీతో పాటు బిఎల్ సంతోష్ అమిత్ షా లాంటి నాయకులు కూడా పంపించడం జరిగింది దీంతో ఒక్కసారిగా బీజేపీలో ఈ ట్వీట్ మీద పెద్ద ఎత్తున చర్చనాంశంగా మారింది వెంటనే ఆ ట్వీట్ని కూడా జితేందర్ రెడ్డి డిలీట్ చేయడం జరిగింది అయితే కాసేపటి క్రితమే మనం జితేందర్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే అలాంటి ట్వీట్ను తాను చేసినట్టు కూడా జితేందర్ రెడ్డి చెప్పారు అయితే వెంటనే ఆ ట్వీట్ని కూడా ఆయన డిలీట్ చేశారు అంటే ప్రస్తుతం బీజేపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది గత కొన్ని రోజులుగా అధ్యక్షుడి మార్పు మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి అయితే దీనికి పులి స్టాప్ పెడుతూ నిన్న ఏదైతే బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్న తరుణ్ చూ కూడా కొన్ని ఏదైతే మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బండి సంజయ్ అధ్యక్షుడినే పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతుంది ఎలాంటి మార్పు ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయంటూ కూడా తరుణ్ చూ కావచ్చు ఇతర సీనియర్లు కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే దీనికి మాత్రం ఖచ్చితంగా కేంద్ర పార్టీ ఏదైతే బీజేపీ జాతీయ నాయకత్వమే ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ మీద బీజేపీలో పూర్తిగా స్తబ్దత ఏర్పడింది ఇందులో భాగంగా కొంతమంది సీనియర్లు అయితే ముఖ్యంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడుతున్న పరిస్థితి లేదు దీని మీద క్యాడర్లో కొంత ఆవేదన నెలకొంది ఖచ్చితంగా సీనియర్ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా జాతీయ పార్టీ కూడా ఏదైతే అధ్యక్షుడి మార్పు గురించి ఫుల్ స్టాప్ పెట్టి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే బాధ్యత జాతీయ పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి అనేది కూడా బీజేపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది అయితే దీని మీద ఈ రెండు మూడు రోజుల్లోనే అంటే నిన్న రాత్రి ప్రధాని నివాసంలో బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు 11 రాష్ట్రాలకు రానున్న లోక్సభ ఎన్నికలలో ఏదైతే 2024 లోక్సభ ఎన్నికల లోపు 11 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో తెలంగాణ కూడా ఉంది తెలంగాణను దక్షిణ భారతదేశంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కొంత సీనియర్లను కూడా కొంత కలిసివేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత జాతీయ పార్టీ మీద ఉందని చెప్తూనే జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ అయితే కొంత దుమారం రేగింది అయితే ఆ ట్వీట్ని ఆయన డిలీట్ చేశారు కానీ ఆ ట్వీట్తో జరగాల్సిన నష్టం అయితే పెద్ద ఎత్తున చర్చకైతే జితేందర్ రెడ్డి ట్వీట్ దారితీసిందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్